అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ లేనిదాన్ని సృష్టించి దర్యాప్తు జరిపిస్తున్నారని మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు కాలం బురద జల్లాలనేదే జగన్ ఉద్దేశమని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఈ వ్యాఖ్యలకు మంత్రి బొచ్చ కౌంటర్ ఇచ్చారు ఏ అక్రమాలు జరగకపోతే సిట్ దర్యాప్తుపై కోర్టుకు వెళ్లి స్టే ఎందుకు తెచ్చుకున్నారని ప్రశ్నించారు అసలు అమరావతిలో ఏం జరిగిందో రెండు రోజులుంటే తెలుస్తుందన్నారు బొచ్చ మా పార్టీ వాళ్ళకు కానీ మాకు కానీ ఒక్క రూపాయి అకౌంట్కి అడుగైనా వచ్చిందా నీకు వచ్చాయి షెల్ కంపెనీలు నీవి ఇప్పుడు కూడా ఉన్నాయి షెల్ కంపెనీలు నీకు వస్తున్నాయి డబులింగా అమరావతిలో ఎన్ని కేసులు పెట్టారు ఏంటి అసైన్మెంట్ ల్యాండ్లు ఏంటి ఇన్నర్ రింగ్ రోడ్డు ఏంటి ఇన్సైడర్ ట్రేడింగ్ ఇన్సైడర్ ట్రేడింగ్ ఉందా దాన్ని సృష్టించావు ఇదే పని బ్రతికినంత కాలం ఏదో ఒక విధంగా బురద చల్లాలా ఏం జల్తావు నువ్వు బురద ఏవి కావు ఎవడెక్కడ భయపడేవాళ్ళు లేడు యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ వెరీ క్లీన్ క్లీన్గా ఉన్నంత వరకు నువ్వు వేయించగలిగింది లేదు నీ కథ చూసుకోండి ముందు మీ అందరి కథలు చూసుకోండి మంత్రుల కథ అంతా కోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చారు చెప్పండి నేను రెండు వేల నాలుగులో నా మీద ఒక వేగం వచ్చింది ఆ రోజు తరలుగా నా వీడియో క్లిప్పింగ్లు అన్నీ ఉంటాయి చూసుకుంటే కావాల్సింది ఎస్ నేను చేస్తే నేను కోర్టుకి పోను నీ నా అంతటి నేనే సిబిఐ ఎంక్వైరీని కోరాను ఒక రాజకీయ ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఒక ఒక ఆరోపణ వస్తే ఆరోపణ చేసుకుంటాం తప్పేముంది ఎందుకు ఇప్పుడు సిట్టు కల్బస్ వేసారు చా వేసుకో ఇదిగో నా ఉన్న ఇవి నేను న్యాయభాగం ఇది ఇదిగో నా ఉన్న ప్రూఫ్ ఇది ఎందుకు నేను ఎక్కడ అని చెప్పి ధైర్యంగా అడిగే రైతులు ఉండాలి అంతేగాని వాళ్ళే సిట్ చేస్తే కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకొని మళ్ళీ నాలుగు సంవత్సరాలు అయిపోయిందని చెప్పి మళ్ళీ ఎందుకు ఈ సంగీతాలు ఆగితే తెలుస్తుంది రెండు రోజులు ఆగితే స్టే వికెడైంది కాబట్టి ఏ దుర్మార్గాలు చేశారు ఈ రాజధాని ప్రాంతంలో నేను అవధ్యూలు చేస్తే అన్నీ బయటకు వస్తాయి చంద్రబాబు ప్రభుత్వమా నారాయణ లేకపోతే ఇంకొకరా అనేది ఇక్కడ డిస్కషన్ కాదు ఆ ప్రభుత్వంలో జరిగిన ఎవరు ఓన్ చేసుకుంటారు వాళ్ళు ఓన్ చేసుకుంటారు దాంతోపాటు ఎవరైతే అందులో ఉంటారో అందరూ ఉంటారు